చదువు కోసం అందరం వచ్చాం. అమ్మ నాన్న దిగులతో మంచమే పట్టారు. ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డా రాణి ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి 4 సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి. ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ. భారత్, మనం మనసులు కలుపుకుని ఇప్పటికి 4 ఏళ్ళైంది. ఇంతవరకు 3 పుట్టినరోజులు ఏమొచ్చినా తీరకుండా మూగగా వెళ్ళిపోయాయి. ఈ రోజు మన ప్రేమకి 4వ పుట్టినరోజు. అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నావు. చూడు ఆశ, ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు. గత 4 ఏళ్ళుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను. నాపై సహాయం లేదు. ఎప్పుడైనా చెదిరిపోదురుగా టీవీలో పాటపడితే వచ్చి డబ్బులు కూడా అంతంత మాత్రమే, ఇంటి అవసరాలకే బుటిబుటిగా సరిపోతున్నాయి. ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సర్దుకోమని చెప్పలేకపోతున్నాను, అయినా తప్పదు. ఇది గోల్డ్ కాదు, డైమండ్ కాదు, కేవలం సిల్వర్ మాత్రమే. నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా? ఆశ, ఈ ఉంగరం మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా? ఒకవేళ ఈ భారతం ను మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఈ భారతదేశం నిన్ను మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అందుకని భారత్ గారు, మీ భావావేశం ఇక్కడ కాదు, టీవీలో చూపించవచ్చు. పదండి. కాలు చేసిపోయే జీవితాలలో చూపులల్లుకుంది రాగమెప్పుడు, కన్నె గుండు చేరుకుంది తాళమెప్పుడు. మరువకుమా అనురాగం
చేసిపోయే జీవితాలలో హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. మమ్మీ మమ్మీ రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం ఏంది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది, కానీ నీ పెళ్ళికి మాత్రం టైం కావటం లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ, నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను, చేసే పెళ్ళి. ఓకే, మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించావు సార్. ఐసీ, మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశా. వెంటనే అమ్మాయి పేరు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్. ఓ, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొప్రైటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని. నా బట్టల కోసం 5000 రూపీస్ ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500, 1500. ఓ, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే, గానీ నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒకటే బాధ. బాధ ఎందుకు? ఏమీ లేదు, అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే, నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది, నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు, బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్న నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశాకి ఉద్యోగం వచ్చిందని ఆనందించనా, నాకు రాలేదని బాధపడ్డా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకటం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్మెన్గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపట్ట ఆమె నోటి వంట పదే పదే వినిపించేది, మోహన్ మోహన్ అన్మోహన్. ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తృంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారు ఈ గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంత బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళని నిజమయ్యావి. ఆఫ్టర్ ఆల్, ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని. భారత్, మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి, నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపోకు.
అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్ 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 పలిసార్లను బోరుకొట్టు. ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. అయితే ఏంటంట? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. ఇప్పుడు నువ్వు బోరుకొడుతున్నావు. టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా? సోదా ఆశా, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తు లేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, సారీ భారత్, భారత్. ఇవాళ ఏప్రిల్ 21, 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్. ఏమైంది భారత్? ఇవాళ నాకు ఆఫీస్ ఉంది, వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం, ఓకే?